రేఖాగణితంలో ఒక ముఖ్యమైనటువంటి విభాగానికి మనం చేరుకున్నాం రేఖాగణితంలో మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ అనే సంబంధం లేకుండా చాలామంది విద్యార్థులు కష్టంగా భావించే వృత్తాలు సర్కిల్స్ అనే విభాగాన్ని మనం నేర్చుకోబోతున్నాం వృత్తంలో కాన్సెప్ట్స్ సిద్ధాంతాలని ఉంటాయి ఆ సిద్ధాంతాలని అలాగే వృత్తానికి సంబంధించిన మౌలిక అంశాలని మనం తెలుసుకుంటే వృత్తాలు కష్టమైనటువంటి చాప్టర్ ఏమీ కాదు కాబట్టి ఈ వృత్తాలు అనేటువంటి టాపిక్ని చాలా క్షుణ్ణంగా క్లియర్గా నేర్చుకుందాం ఇక్కడ పటంలో కనబడుతుంది ఒక వృత్తం వృత్తానికి నిర్వచనం ఎలా ఇచ్చారు అని చూసినట్లయితే ఈ బోర్డంతా ఒక తలం ఒక ప్లేన్కి ఉదాహరణ ఆ తలంలో ఇక్కడ ఒక బిందువు కనబడుతుంది అది స్థిర బిందువు ఆ స్థిర బిందువునే వృత్త కేంద్రము అని చెప్తారు ఆ స్థిర బిందువు నుండి స్థిర దూరంలో ఉన్నటువంటి అనంతమైన బిందువులతో ఏర్పడినటువంటి వక్ర రేఖను కరువుడు లైన్ను వృత్తం అని చెప్తారు సో స్థిర దూరము అంటే సమాన దూరము అని మనం అర్థం చేసుకోవచ్చు ఈ బిందువు నుంచి ఇక్కడ ఉన్న బిందువుకి ఐదు సెంటీమీటర్ల దూరం ఉంటే ఈ బిందువు నుంచి ఇక్కడ ఉన్న మరో బిందువుకి దూరం కూడా ఐదు సెంటీమీటర్లే ఉండాలి అలాగే ఇక్కడ ఉన్న బిందువుకి ఈ బిందువు నుంచి ఉండే దూరం కూడా ఐదు సెంటీమీటర్లు ఉండాలి అలా ఒక స్థిర బిందువు నుండి సమానమైన దూరంతో అంటే ఐదు సెంటీమీటర్ల దూరంతో అనంతమైన బిందువులు ఉంటాయి అటువంటి అనంతమైన బిందువులను మనం కలుపుతూ పోతే ఒక వక్ర రేఖ తయారవుతుంది కరువుడు లైన్ తయారవుతుంది ఆ కరువుడు లైన్నే వృత్తం సర్కిల్ అని చెప్తారు ఇది వృత్తానికి ఇచ్చినటువంటి నిర్వచనం మరి ఏ స్థిర బిందువునైతే మనం తీసుకున్నామో ఆ స్థిర బిందువుని వృత్తం యొక్క కేంద్రం సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అని చెప్తారు జనరల్గా దాన్ని ఓ అనే లెటర్తో ఇండికేట్ చేస్తారు ఏ స్థిర దూరం అయితే మనం తీసుకుంటున్నామో ఆ స్థిర దూరాన్ని వ్యాసార్థం రేడియస్ అని చెప్తారు ఐదు సెంటీమీటర్లు కానీ ఏడు సెంటీమీటర్లు కానీ పది సెంటీమీటర్లు కానీ ఎంత దూరమైనా తీసుకొని వృత్తాన్ని మనం నిర్మించవచ్చు వృత్తాన్ని నిర్మించాలంటే కావలసిన పరికరం వృత్త లేఖిని కంపాస్ యూక్లిడ్ యొక్క స్వీకృతాలలో మూడవ స్వీకృతం అనేది వృత్త నిర్మాణం గురించి తెలియజేస్తుంది అది ఇంతకుముందే మనం డిస్కస్ చేసుకున్నాం అయితే ఈ వృత్తాల మీద మొదటిసారిగా ప్రయోగాలు జరిపింది ఎవరు అని చూస్తే వృత్తాలపై ప్రయోగాలు జరిపిన మొట్టమొదటి గణితవేత్త ఆర్కెమెడీస్ వృత్తాలపై పరిశోధనలు చేస్తూ ఆ పరిశోధన ఫలితాలన్నింటినీ క్రోడీకరిస్తూ ఒక పుస్తకం రాయడం జరిగింది ఆ పుస్తకం పేరే ది మెజర్మెంట్ ఆఫ్ సర్కిల్ ది మెజర్మెంట్ ఆఫ్ సర్కిల్ వృత్తానికి సంబంధించినటువంటి భావనలన్నీ కూడా ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది సో ది మెజర్మెంట్ ఆఫ్ సర్కిల్ అనే గ్రంథాన్ని రచించింది ఆర్కెమెడిస్ వృత్తాలు మరియు గోళాలపై మొదటిసారిగా ప్రయోగాలు జరిపింది ఆర్కిమెడిస్ అయితే ఆర్కిమెడిస్ వృత్తాలపై పరిశోధనలు చేసి వృత్తం యొక్క చుట్టుకొలతకు వృత్తం యొక్క వైశాల్యానికి సూత్రాలను రూపొందించాడు కాబట్టి వృత్త పరిధి వృత్త వైశాల్యాలకు సూత్రాలను రూపొందించిన గణితవేత్త అని అడిగినా సరే ఆర్కిమెడిస్ని మనం పేర్కోవాల్సి ఉంటుంది అయితే ఆర్కిమెడిస్ ఏం తెలుసుకున్నాడు అని చూసినట్లయితే రకరకాల పరిమాణం కలిగినటువంటి వృత్తాలను తీసుకున్నాడు డిఫరెంట్ సైజ్ ఆ వృత్తం చుట్టూ ఉన్నటువంటి పొడవుని వృత్త పరిధి అంటారు వృత్తం అంటే కేవలం ఈ తీగ మాత్రమే లోపల ఉన్న ప్రాంతం వృత్తం కాదు బయట ఉన్న ప్రాంతం వృత్తం కాదు కేవలం ఈ తీగ మాత్రమే వృత్తం అవుతుంది అటువంటి వివిధ రకాలైనటువంటి వృత్తాలను తీసుకున్నాడు ఆ వృత్తానికి వ్యాసార్థం మనం తీసుకున్నట్లయితే ఆ వ్యాసార్థానికి రెట్టింపుని వ్యాసం అంటారు డయామీటర్ అంటారు అలా ప్రతి వృత్తానికి వ్యాసాన్ని తీసుకున్నాడు డయామీటర్స్ తీసుకున్నాడు ఆ తర్వాత అయినా వృత్తం యొక్క పరిధి వృత్తం చుట్టూ ఉన్న చుట్టుకొలతనే పరిధి అంటారు దాన్ని సి అనే లెటర్తో ఇండికేట్ చేస్తారు సి అంటే సర్కం ఫెరెన్స్ చుట్టుకొలత ఆ చుట్టుకొలతని ఈ వ్యాసంతో భాగించాడు ప్రతి వృత్తం యొక్క చుట్టుకొలతని దాని వ్యాసంతో భాగించాడు అలా ఈ వృత్తానికి ఈ వృత్తానికి ఈ వృత్తానికి అలా రకరకాల వృత్తాలకి డి విలువ గణించాడు అలా గణించడం ద్వారా ఆయన ఒక విషయం తెలుసుకున్నాడు ఎటువంటి వృత్తం ఇచ్చినా సరే దాని చుట్టుకొలత మరియు వ్యాసముల యొక్క నిష్పత్తి ఇక్కడ బై అని రాసినా ఇష్టు అని రాసిన ఒకటే నిష్పత్తి ఒక స్థిర సంఖ్యగా ఉండడం గమనించాడు ఒక స్థిర సంఖ్య ఒక కాన్స్టెంట్ నెంబర్గా ఉండడం గమనించాడు ఆ స్థిర సంఖ్యనే తరువాతి కాలంలో పై అని ఇండికేట్ చేశారు కాబట్టి సి బై డి విలువ అనేది పై అవుతుంది పై ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ ఈ డీని అక్కడికి పంపిస్తే డి పై అవుతుంది ఇంతకీ డి అంటే ఏంటండి వ్యాసము వ్యాసములో ఎన్ని వ్యాసార్థాలు ఉంటాయండి రెండు వ్యాసార్థాలు ఉంటాయి కాబట్టి డికి బదులు టూ ఆర్ పెట్టుకుంటే ఇంకా పక్కన పై ఉంది ఫైనల్గా చుట్టుకొలత సిజ్ ఈక్వల్ టూ ఆర్ అయింది ఆ రకంగా వృత్తం యొక్క చుట్టుకొలతను టూ పైఆర్గా గణించడం జరిగింది అదే మాదిరిగా వృత్తం యొక్క వైశాల్యాన్ని ఏరియా ఆఫ్ దిస్ సర్కిల్ వృత్తం యొక్క వైశాల్యాన్ని పైఆర్ స్క్వేర్గా గణించడం జరిగింది ఈ రెండు సూత్రాలను రూపొందించింది ఆర్కెమెడీస్ వృత్త వైశాల్యం పైఆర్ స్క్వేర్ వృత్త పరిధి లేదా చుట్టుకొలత టూ పైఆర్ అయితే ఇక్కడ ఎప్పుడైతే వృత్త పరిధి బై వృత్త వ్యాసము ఒక స్థిర సంఖ్య అయిందో ఆ స్థిర సంఖ్య యొక్క ఖచ్చిత విలువ ఎంతుంటుంది అది తెలుసుకోవడానికి ప్రపంచంలో ఉన్నటువంటి గణితవేత్తలందరూ ప్రయోగాలు చేశారు మొట్టమొదటిసారిగా వృత్త పరిధైనటువంటి సి దాని వ్యాసం డి వారిద్దరి మధ్య ఉన్నటువంటి నిష్పత్తి స్థిర సంఖ్య అవుతుందని చెబుతూ ఆ స్థిర సంఖ్య విలువను కనుగొనేందుకు మొదటిసారిగా ప్రయత్నం చేసింది ఆర్కమెడీస్ కాబట్టి పై విలువను పై పై విలువను మొదటిసారిగా గణించిన గణితవేత్త ఎవరు అంటే ఆర్కిమెడిస్ అయితే ఆయన పై విలువను గణించాడు కానీ అది అంత ఖచ్చితమైన విలువైతే కాదు ఆ తర్వాత చాలామంది గణితవేత్తలు పై విలువ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ప్రయోగాలు చేశారు అటువంటి అందరి గణితవేత్తల్లో పై విలువను అత్యంత ఖచ్చితంగా ఇచ్చిన ఒకే ఒక గణితవేత్త ఉన్నారు ఆయనే మన భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్యభట్ట పై విలువకు అందరూ గణితవేత్తలు విలువలు ఇవ్వగా అందులో అత్యంత ఖచ్చితమైన విలువ ఇచ్చింది ఆర్యభట్ట మరి ఆర్యభట్ట గారు ఏ విధంగా దానికి విలువ ఇచ్చారు అని చూసినట్లయితే త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ సిక్స్ నాలుగు దశాంశాలు పాయింట్ తర్వాత నాలుగు నెంబర్ల వరకు నాలుగు దశాంశాల వరకు అత్యంత ఖచ్చితమైన విలువను ఆర్యభట్ట గారు ఇవ్వడం జరిగింది కాబట్టి పై విలువను అత్యంత ఖచ్చితంగా గణించింది ఎవరు అంటే ఆర్యభట్ట అలాగే పై విలువను మొదటిసారిగా గణించింది ఎవరు అన్నట్లయితే ఆర్క్యీస్ గారు ఆర్క్యీస్ సూపర్ కంప్యూటర్ని చైనా వాళ్ళు కనిపెట్టిన తర్వాత పై విలువ ఉంటుంది అని చెప్పేసి ఆ సూపర్ కంప్యూటర్లో కొట్టారు ఆ సూపర్ కంప్యూటర్లో పై విలువ గురించి తెలుసుకున్న తర్వాత ఒక పుస్తకాన్ని ఆ కంప్యూటర్ ముద్రించింది ఆ పుస్తకం నిండా కేవలం పైతాలక విలువ మాత్రమే మొత్తం అంతా ముద్రించబడింది సో ఆ పుస్తకంలో చూస్తే పాయింట్ తర్వాత ఎన్ని దశాంశాలు ఉన్నాయంటే వన్ పాయింట్ టూ ఫోర్ ట్రిలియన్లు వన్ పాయింట్ టూ ఫోర్ ట్రిలియన్లు అన్ని దశాంశాలు ముద్రించింది సో అన్ని దశాంశాలు ముద్రించిన తర్వాత ఇలాంటి విలువను ఏ గణితవేత్త అయినా ఇచ్చారా అని విని తిరిగి చూస్తే అటువంటి విలువ కేవలం ఆర్యభట్ట మాత్రమే ఇచ్చాడు కాబట్టి పై విలువను అత్యంత ఖచ్చితంగా గణించినటువంటి గణితవేత్తగా ఆర్యభట్టకు కీర్తి లభించింది ఆర్యభట్టలాగే మరికొంతమంది భారతీయ గణితవేత్తలు కూడా పై విలువ కనుక్కోవడానికి ప్రయత్నం చేశారు అందులో భాస్కరాచార్యుడు రెండవ భాస్కరాచార్యుడు అంటారు ఇతన్నే సో ఈ రెండవ భాస్కరాచార్యుడు ఏ విధంగా దానికి వాల్యూ ఇచ్చున్నాడు అని చూసినట్లయితే ముప్పై తొమ్మిది ఇరవై ఏడు బై పన్నెండు వందల యాభై అనే ఒక అపక్రమ భిన్నంగా విలువించాడు ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా ముప్పై తొమ్మిది ఇరవై ఏడు బై పన్నెండు వందల యాభై దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎక్కారు టేబుల్స్లా గుర్తుపెట్టుకోవాలి మూడు తొమ్మిదిల ఇరవై ఏడు లవం చూసుకోండి మూడు తొమ్మిదిల ఇరవై ఏడు కిందన పన్నెండు వందల యాభై ఇలా ఒక భిన్న రూపంలో పై విలువను ఇచ్చింది భాస్కరాచార్యుడు అలాగే బ్రహ్మగుప్తుడు ఏ విధంగా ఇచ్చాడు పై విలువను బ్రహ్మగుప్తుడు రూటు పదికి దగ్గరగా ఉంటుంది అని వ్యక్తీకరించాడు కాబట్టి పైను రూటు టెన్గా వ్యక్తీకరించింది తెలిపింది ఎవరు అని అడిగినట్లయితే బ్రహ్మగుప్తుడు ఎస్జిటి వారి యొక్క మ్యాథమెటిక్స్ మెథడాలజీ పుస్తకంలో ఈ రెండు రివర్స్లో రాసి ఉన్నాయి దీన్ని భాస్కరాచార్యుడు ఇచ్చినట్లు దీన్ని బ్రహ్మగుప్తుడు ఇచ్చినట్లు ఉంది కానీ గతంలో ఉన్నటువంటి టీటీసీ మెథడాలజీ పుస్తకాల్లో కానీ బిఈడి మ్యాథమెటిక్స్ మెథడాలజీ పుస్తకాల్లో కానీ ఇవి ఖచ్చితంగా రాసి ఉన్నారు కాబట్టి ముప్పై తొమ్మిది ఇరవై ఏడు బై పన్నెండు వందల యాభై అని ఒక భిన్న రూపంలో ఇచ్చింది భాస్కరాచార్యుడు రూట్ టెన్గా ఇచ్చింది బ్రహ్మగుప్తుడు వీటిని మీరు ఇంటర్నెట్లో కూడా సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు ఇంటర్నెట్లో కూడా క్లియర్గా రాసింది ఇక మ్యాథమెటిక్స్లో పై విలువను త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ సిక్స్ అని మాటిమాటికి ఉపయోగించడం కష్టసాధ్యంగా ఉంటుందని చెప్పేసి గణిత సౌలభ్యం కొరకై పైను ఇరవై రెండు బై ఏడుగా ఒక గణితవేత్త సూచించడం జరిగింది పై ఈజ్ ఈక్వల్ టు ఇరవై రెండు బై ఏడుని జనరల్గా మనం చేసిన కోసల్స్ అన్నింటిలో కూడా పైను ఇరవై రెండు బై ఏడుగా రీప్లేస్ చేసి మనం సొల్యూషన్ చేస్తుంటాం మరి పైను ఇరవై రెండు బై ఏడుగా సూచించింది ఎవరు అంటే ఆయిలర్ ఆయిలర్ అనే గణితవేత్త గణిత సౌలభ్యం కొరకై పై ఈజ్ ఈక్వల్ టు ఇరవై రెండు బై ఏడుగా సూచించడం జరిగింది ఇక ఏ స్థిరరాశి గురించి అయితే మనం మాట్లాడుతున్నామో ఆ స్థిరరాశికి పై అనే ఒక సింబల్ ఇచ్చింది ఎవరు అంటే విలియం జోన్స్ విలియం జోమ్స్ విలియం జోమ్స్ ఈ విలియం జోమ్స్ అనే గణితవేత్త ఈ స్థిర సంఖ్యకు ఒక సింబల్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సింబల్ని ప్రపోజ్ చేయడం జరిగింది కాబట్టి పై విలువకు ఆ గుర్తుని ఇచ్చింది ఎవరు అంటే విలియం జోమ్స్ పై విలువను మొదటిసారిగా గణించడానికి ప్రయత్నం చేసింది ఆర్కిమెడిస్ అత్యంత ఖచ్చితంగా ఆర్యభట్ట ముప్పై తొమ్మిది ఇరవై ఏడు బై పన్నెండు వందల యాభై భాస్కరాచార్య టూ రూట్ టెన్ బ్రహ్మగుప్తుడు పై ఈజ్ ఈక్వల్ టు ఇరవై రెండు బై ఏడుగా సూచించింది ఆయిలర్ ఇంతకీ వన్ పాయింట్ టూ ఫోర్ ట్రిలియన్లుగా సూపర్ కంప్యూటర్లో పై విలువను ముద్రించారు అని చెప్పాం కదా మరి ఆ పై విలువ ఎంత వచ్చింది అని చూసినట్లయితే త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ ఫైవ్ నైన్ ఎక్సట్రా 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 ఇలా చాలా నెంబర్లు ముద్రించింది ఇప్పుడు సూపర్ కంప్యూటర్లో కనుక్కున్నటువంటి ఆ పై విలువ నుండి ప్రతి సంవత్సరం మూడవ నెల మూడవ నెల అంటే మార్చి నెల పద్నాలుగవ తారీఖున పద్నాలుగవ తారీఖున అర్ధరాత్రి ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాలకు పై యొక్క పుట్టినరోజు వేడుకల్ని లండన్ నగరంలో జరుపుతారు ఓకేనా సో పై యొక్క పుట్టినరోజు ఎప్పుడు అని అన్నట్లయితే మార్చి పద్నాలుగవ తారీఖు ప్రతి సంవత్సరం జరుపుతారు ఆ మార్చి పద్నాలుగవ తారీఖునే ప్రపంచ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ డే మన భారతదేశంలోనైతే శ్రీనివాస రామానుజన్ గారి జన్మదినమైనటువంటి డిసెంబర్ ఇరవై రెండవ తారీఖును మ్యాథమెటిక్స్ డేగా జరుపుకుంటారు ఇది నేషనల్ మ్యాథమెటిక్స్ డే కానీ మార్చి పద్నాలుగును ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా జరుపుకుంటారు అలాగే ఈ ఆర్కిమెడిస్ గారిని ఫాదర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని అంటారు ఫాదర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఆర్కిమెడిస్ గారికి రెండు బిరుదులు ఉన్నాయి ఒకటవది ఫాదర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ రెండవది న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ ఇది ఇది టెక్స్ట్ బుక్లోనే ఇచ్చాడు నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ అని అన్నారు దీని అర్థం న్యూటన్తో పోల్చదగిన వ్యక్తి ఆర్కిమెడిస్ని ఎందుకు న్యూటన్తో కంపేర్ చేశారు అని చూస్తే ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి శాస్త్రవేత్తల్లో కానీ గ్రంథ రచయితల్లో కానీ అన్ని పుస్తకాలు చదివిన వ్యక్తి కానీ న్యూటన్ రాసినన్ని పుస్తకాలు రచించిన వ్యక్తి కానీ ఎవరూ లేరు ఎక్కువ పుస్తకాలని చదివింది ఎక్కువ పుస్తకాలని రాసింది ఒకే వ్యక్తి న్యూటన్ న్యూటన్ తర్వాత అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని చూసినట్లయితే అలా న్యూటన్తో పోల్చదగిన వ్యక్తి ఒక్కరు మాత్రమే దొరికారు ఆయనే ఆర్కిమెడిస్ అందుకే ఆర్కిమెడిస్ని న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ అని అంటారు అలాగే దీనికి మరొక అర్థం కూడా ఉంది న్యూటన్ ఒక గొప్ప ప్రఖ్యాతమైనటువంటి సైంటిస్ట్ ఎప్పుడు ఆధునిక కాలంలో ఇక ఆధునిక కాలానికి ముందు ప్రాచీన కాలంలో చూస్తే అంత గొప్ప సైంటిస్ట్ మరల ఆర్కిమెడిస్ కాబట్టి ఆ రకంగా కూడా న్యూటన్తో కంపారిజన్ చేస్తూ న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ అని చెప్పేసి ఆర్కిమెడిస్ గారికి బిరుదు ఇవ్వడం జరిగింది ఫాదర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ ఈ రెండు కూడా ఆర్కిమెడిస్ గారి యొక్క బిరుదులు ఇక్కడ పై విలువ త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ ఫైవ్ నైన్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సట్రాగా ఉంది అంటే పాయింట్ తర్వాత దశాంశాలు ఎక్కడా ఆగడం లేదు పాయింట్ తర్వాత దశాంశాలు ఆగకుండా ఉంటే దాన్ని అంతం కాని దశాంశం అంటారు నాన్ టెర్మినేటింగ్ అంటారు నాన్ టెర్మినేటింగ్ అవుతూ అంటే అంతం కాకుండా ఉంటూ ఎక్కడా ఆవర్తనం జరగట్లేదు ఆవర్తనం అంటే రిపీట్ రిపీట్ ఎక్కడా జరగట్లేదు అలా జరగకపోతే దీన్ని అంతం కానీ ఆవర్తనం కూడా కానీ దశాంశము అంటారు అంతం కాకుండా ఆవర్తనం కాకుండా ఉన్నటువంటి ఈ దశాంశాలని బై క్యూ భిన్న రూపంలో మనం రాయలేము బై క్యూ అనే రూపంలో రాయలేము అలా బై క్యూ రూపంలో రాయలేని సంఖ్యలను కరణీయ సంఖ్యలు అంటారు ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు కాబట్టి పై అనేది కూడా ఒక కరణీయ సంఖ్య అవుతుంది ఒక ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది చాలామంది పై అంటే ఇరవై రెండు బై ఏడు కదా ఇది పీబై క్యూ అనే రూపంలో ఉంది కదా అని చెప్పేసి దీని అకరణీయ సంఖ్య రేషనల్ నెంబర్ అనుకుంటారు ఇది కేవలం గణిత సౌలభ్యం కోసం మాత్రమే రాయబడింది కానీ పై అంటే ఈ విధంగా ఉంది కాబట్టి ఇది అంతం కానీ ఆవర్తనం కానీ దశాంశం కాబట్టి అది కరణీయ సంఖ్య అవుతుంది ఇలా చూడండి ఒకసారి టూ పాయింట్ ఫైవ్ ఫోర్ అని ఉందనుకోండి పాయింట్ తర్వాత ఆగిపోయింది ఇలా ఆగిపోతే అంతమైన దశాంశాలు అంటారు టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటారు అలా కాకుండా టూ పాయింట్ వన్ సిక్స్ వన్ సిక్స్ వన్ సిక్స్ ఇలా ఉందనుకోండి అంతం కావట్లేదు పాయింట్ తర్వాత చాలా ఉన్నాయి అంతం కావట్లేదు కానీ వన్ సిక్స్ వన్ సిక్స్ వన్ సిక్స్ అని ఆవర్తనం అవుతుంది రిపీట్ అవుతుంది ఇటువంటి వాటిని అంతం కాని ఆవర్తన దశాంశాలు అంటారు నాన్ టెర్మినేటింగ్ రిపీటెడ్ డెసిమల్స్ అంటారు ఈ రెండు మోడల్లో ఉన్నవారిని కూడా మనం బై క్యూ రూపంలో రాయవచ్చు ఇలా ఉన్నా ఇలా ఉన్నా రాయవచ్చు కానీ ఈ విధంగా ఉంటే మాత్రం వాటిని బై క్యూ రూపంలో రాయలేము అటువంటి వాటిని కరణీయ సంఖ్యలు అంటారు కాబట్టి పై అనేది ఒక కరణీయ సంఖ్య అవుతుంది సో ఇది స్థిర సంఖ్య అయినటువంటి పైకు సంబంధించినటువంటి విషయాంశాలు వృత్తము అంటే ఈ వక్రరేఖ అని చెప్పుకున్నాం కాబట్టి వృత్త పరిధి అంటే ఈ వక్రరేఖ యొక్క మొత్తం పడువు అంటే వృత్తం యొక్క మొత్తం పడువు దాన్నే వృత్త పరిధి లేదా వృత్త చుట్టుకొలత అంటారు ఆఫ్ ఆఫీస్ సర్కిల్ లేదా సర్కం ఆఫ్ ఆఫీస్ సర్కిల్ అని చెప్తారు దాన్ని టూ పైఆర్గా ఇస్తారు అలాగే ఈ వక్రరేఖ చుట్టూ లోపల ఉన్నటువంటి మొత్తం ప్రదేశాన్ని వృత్తం యొక్క వైశాల్యము అంటారు ఈ వృత్త పరిధితో పాటు దాని అంతరంగా ఉన్నటువంటి ప్రదేశాన్నంతటినీ కలిపి వైశాల్యం అంటారు దాన్ని పైఆర్ స్క్వేర్తో గణిస్తారు వృత్త వైశాల్యం మరియు చుట్టుకొలతలకు సూత్రాలను ఆర్కిమెడిస్ గారు రూపొందించారు అని చెప్పుకున్నాం వృత్తం యొక్క చుట్టుకొలతకు సూత్రం టూ పైఆర్ అలాగే వృత్త వైశాల్యానికి సూత్రం పైఆర్ స్క్వేర్ ఏ బుక్ ఆఫ్ జ్యూస్ అనేటువంటి ఒక పుస్తకంలో వృత్త వైశాల్యం పైఆర్ స్క్వేర్ ఎలా వచ్చిందో వివరిస్తూ ఒక యాక్టివిటీ ఒక కృత్యం ఇచ్చారు ఆ కృత్యం ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది వీలుంటే ఒకసారి చూడండి సో వృత్త వైశాల్యానికి సూత్రమైతే పైఆర్ స్క్వేర్ అయితే ఈ సూత్రాలని మాటిమాటికి మనం వాడడం అనేది కాస్త ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సూత్రాలు లేకుండానే కొన్ని ట్రిక్స్తో ఆన్సర్ని సెకండ్స్లో వెయ్యాలి అనుకున్నట్లయితే మనం ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ని తెలుసుకోవాలి ఏంటి ఆ కాన్సెప్ట్ వ్యాసార్థం ఏడుగా ఉన్న సందర్భం దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి వ్యాసార్థం ఏడు ఉన్నప్పుడు ఆ వృత్తానికి చుట్టుకొలత సర్కంఫరెన్స్ ఎంత ఉంటుంది ఆ వృత్తానికి వైశాల్యం ఏరియా ఎంతుంటుంది ఇది చాలా ముఖ్యమైనటువంటి విభాగం అండి కేర్ఫుల్గా దీన్ని అబ్జర్వ్ చేయండి వృత్తం యొక్క వ్యాసార్థం దీని వ్యాసార్థం అంటారు ఆ వ్యాసార్థం ఏడు యూనిట్లుగా ఉంటే అంటే ఏడు సెంటీమీటర్లు కానీ ఏడు మీటర్లు కానీ సో వృత్త వ్యాసార్థం ఏడు సెంటీమీటర్లుగా ఉన్నప్పుడు చుట్టుకొలత ఏమవుతుందో చూద్దాం చుట్టుకొలత కొలత టూ పైఆర్ అని చెప్పాను టూ ఇంటూ పై అంటే ఇరవై రెండు బై ఏడు అకార్డింగ్ టు ఆయిల్ ఇక ఆర్ అంటే వ్యాసార్థం ఏడు 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 క్యాన్సల్ అయితే రెండు ఇరవై రెండుల మిగిలింది రెండు ఇరవై రెండుల నలభై నాలుగు యూనిట్ల చుట్టు కొలత ఉంటుంది వయసాలను చూద్దామండి పై అంటే ఇరవై రెండు బై ఏడు ఆర్ స్క్వేర్ అంటే ఆరుని రెండు సార్లు వేయాలి సెవెన్ ఇంటూ సెవెన్ 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 క్యాన్సల్ అయితే ఏడు ఇరవై రెండుల నూట యాభై నాలుగు వస్తుంది కాబట్టి వ్యాసార్థం ఎప్పుడైనా ఏడు యూనిట్లు ఉన్నప్పుడు ఆ వృత్తానికి చుట్టుకొలత నలభై నాలుగు యూనిట్లు ఉండాలి వైశాల్యం నూట యాభై నాలుగు యూనిట్లు ఉండాలి ఒకవేళ మీకు ప్రశ్న వృత్త వ్యాసార్థం పద్నాలుగు సెంటీమీటర్లు దాని వైశాల్యం ఎంత చుట్టుకొలత ఎంత అని అడిగారు అనుకోండి అప్పుడు మీరు ఫార్ములా వాడాల్సిన అవసరం లేదు ఏడు ఉంటే చుట్టుకొలత నలభై నాలుగు ఏడు ఉంటే వైశాల్యం నూట యాభై నాలుగు ఇప్పుడు మీకు వ్యాసార్థం పద్నాలుగు సెంటీమీటర్లు అని ఇచ్చారనుకుందాం వ్యాసార్థం పద్నాలుగు సెంటీమీటర్లు ఇచ్చారంటే అర్థం ఏడుని రెట్టింపు చేశారు అంటే ఇంటూ రెండు చేశారు ఏడుని ఇంటూ రెండు చేశారు వ్యాసార్థం దగ్గర ఒక్కారే వాడతాం వైశాల్యం దగ్గర ఆరు స్క్వేర్ వాడతాం ఆరు స్క్వేర్ అదే మాదిరిగా వ్యాసార్థం దగ్గర ఇంటూ రెండు చేశారు కాబట్టి చుట్టుకొలత దగ్గర కూడా ఇంటూ రెండే చేయాలి కానీ వైశాల్యం దగ్గర ఆరు స్క్వేర్ ఉంది కాబట్టి ఆ రెండుకి స్క్వేర్ వాడాలి అంటే రెండుకు స్క్వేర్ చేస్తే నాలుగు అనేదాన్ని వాడాలి ఓకేనా ఇప్పుడు చూడండి పద్నాలుగు సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్నటువంటి వృత్తానికి చుట్టు కొలత రెండు నలభై నాలుగు ఎనభై ఎనిమిది సెంటీమీటర్లు అవుతుంది వైశాల్యం నాలుగు నూట యాభై నాలుగు ఆరు వందల పదహారు చదరపు సెంటీమీటర్లు అవుతుంది సింపుల్ ఫార్ములా వాడలేదు ఒకవేళ ఇరవై ఒక్క సెంటీమీటర్ల వ్యాసార్థం ఉంటే చుట్టుకొలత వైశాల్యం ఎలా ఉంటుంది ఇరవై ఒక్క సెంటీమీటర్ల వ్యాసార్థం ఏడు ఉన్నప్పుడు వచ్చే నెంబర్లు మీరు గుర్తుపెట్టుకుంటే చాలు ఏడు వ్యాసార్థం ఇస్తే చుట్టుకొలత నలభై నాలుగు వైశాల్యం నూట యాభై నాలుగు ఇప్పుడు ఏడుకు బదులు ఇరవై ఒకటి ఇచ్చారు అంటే దాని అర్థం ఇంటూ మూడు ఇచ్చినట్లు ఏడు మూడుల ఇరవై ఒకటి మరి చుట్టుకొలతను కూడా ఇంటూ మూడే చేయాలి మార్చకూడదు కానీ వైశాల్యాన్ని మాత్రం ఆరు స్క్వేర్ అంటే మూడు స్క్వేర్ తొమ్మిదితో గుణించాల్సి ఉంటుంది ఇప్పుడు గుణిద్దాం చూడండి మనం గుణించినట్లయితే మూడు నలభై నాలుగు నూట ముప్పై రెండు సెంటీమీటర్లు అవుతుంది తొమ్మిదితో గుణిస్తే తొమ్మిది నాలుగు ముప్పై ఆరు మూడు తొమ్మిది పదిహేనుల నూట ముప్పై ఐదు దానికి మూడు కలిపితే నూట ముప్పై ఎనిమిది అంటే పదమూడు వందల ఎనభై ఆరు చదరపు సెంటీమీటర్లు అవుతుంది అలాగే ఒకవేళ వ్యాసార్థం మూడు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఇస్తే ఏం జరుగుతుంది వ్యాసార్థం మూడు పాయింట్ ఐదు వ్యాసార్థం మూడు పాయింట్ ఐదు అయిందంటే దాని అర్థం ఏంటండి ఏడులో సగమైంది అంటే డివైడెడ్ బై రెండు అయింది మరి ఇక్కడ డివైడెడ్ బై రెండు ఉంటే ఎక్కడ కూడా డివైడెడ్ బై రెండే వాడాలి అంటే నలభై నాలుగులో సగం ఇరవై రెండు సెంటీమీటర్ల చుట్టుకొలత ఉంటుంది మరి వైశాల్యం దగ్గర డివైడెడ్ బై టూ స్క్వేర్ టూ స్క్వేర్ అంటే అర్థం ఏంటండి ఫోర్ నాలుగుతో భాగించాలి సో నాలుగుతో భాగిస్తున్నాం చూడండి నాలుగు మూళ్ళ పన్నెండు ఇంకా ముప్పై నాలుగు ఉంది నాలుగెమిదుల ముప్పై రెండు ముప్పై నాలుగులో ముప్పై రెండు పోతే రెండు పాయింట్ పెట్టుకుంటే ఆ రెండు కాస్త ఇరవై అవుతుంది నాలుగు ఐదుల ఇరవై అంటే దాని వైశాల్యం ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు అవుతుంది ఈ రకంగా ఏడు నలభై నాలుగు నూట యాభై నాలుగు అనే నెంబర్లు మీరు గుర్తుపెట్టుకుంటే ఎట్నుండి ఎట్టిచ్చినా సరే మనం తక్కువ సమయంలోనే ఆన్సర్ని గుర్తించే అవకాశం ఉంటుంది ఓకేనా సో వృత్తానికి సంబంధించి రేడియస్ పెరిమీటర్ అండ్ ఏరియాస్కి సంబంధించినటువంటి ఈ విభాగంలో సెవెన్ ఫార్టీ ఫోర్ వన్ ఫిఫ్టీ ఫోర్ని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు చూద్దాం సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న ఈ ప్రశ్న చూడండి ఒక వృత్తం యొక్క వ్యాసార్థం పదిహేను పాయింట్ నాలుగు సెంటీమీటర్లు అయినా ఆ వృత్తం చుట్టుకొలత ఎంత అని అడిగారు నేను మీకు క్షేత్రమితి త్రీడీలో స్థూపం సిలిండర్ గురించి చెప్పినప్పుడు స్థూపం యొక్క ప్రక్కతల వైశాల్యం టూ పైఆర్ హెచ్ అని ఘన పరిమాణం పైఆర్ స్క్వేర్ హెచ్ అని చెబుతూ పైతో గుణిస్తున్నాం పై అంటే ఇరవై రెండు బై ఏడు మరి ఇరవై రెండు బై ఏడులో ఇరవై రెండుని మనం రెండు ఇంటూ పదకొండు అని రాసుకోవచ్చు సో ఇరవై రెండు బై ఏడులో ఇరవై రెండుని మనం రెండు ఇంటూ పదకొండు అని రాయవచ్చు కాబట్టి పదకొండు బాజినేత సూత్రం ఉపయోగించి వృత్తాల యొక్క చుట్టుకొలతలు వృత్తాల యొక్క వైశాల్యాల్ని ఆప్షన్ల నుంచి మనం తెలుసుకోవచ్చు ఇక్కడ వృత్తం యొక్క చుట్టుకొలత ఎంత అని అడిగారు వృత్తం యొక్క చుట్టుకొలతని పదకొండు భాజనీత సూత్రంతో ఇందులో ఉన్న కరెక్ట్ ఆన్సర్ని మనం గెస్ట్ చేసుకోవచ్చు పదకొండు భాజనీత సూత్రం ఏంటి ఒక సంఖ్యను మనం తీసుకుంటే ఆ సంఖ్యలో బేసి స్థానాలలో ఉన్న అంకెల మొత్తము బేస్ స్థానాలంటే ఒకటవ స్థానం మూడవ స్థానం ఐదవ స్థానం ఏడవ స్థానం ఒక సంఖ్యను గ్యాప్ వదిలి నెస్ట్ సంఖ్యను కలపాలి ఇలా కలిపితే బేసి స్థానాల్లో అంకెల మొత్తం అంటారు సమ్ ఆఫ్ డిజిట్స్ అట్ ఆడ్ ప్లేసెస్ మిగతా వాటిని కలిపితే అంటే రెండవ స్థానం నాలుగవ స్థానం ఆరవ స్థానం వాటిని సరి స్థానాలలో ఉన్న అంకెల మొత్తం అంటారు సమ్ ఆఫ్ డిజిట్స్ అట్ ఈవెన్ ప్లేసెస్ ఈ రెండు ఈక్వల్గానైనా ఉండాలి లేదా వాటి యొక్క భేదం వాటిని తీసివేత చేస్తే పదకొండుతో భాగించగలిగే సంఖ్య అయినా అయి ఉండాలి ఇక్కడ ఉన్న ఆప్షన్లన్నీ కూడా పదకొండుతో భాగింపబడే విధంగానే ఇవ్వబడ్డాయి చూడండి ఒకసారి బేస్ స్థానాల్లో అంకెలు మొత్తం ఎమ్ది ప్లస్ ఐదు పదమూడు స్థానంలో ఒకే ఒక అంకె ఉంది అది రెండు ఆ రెండు ఈక్వల్గా లేవు కానీ వాళ్ళిద్దరి తాలూకా భేదం అంటే పదమూడుకి రెండుకి భేదం పదకొండు అవుతుంది అది పదకొండుతో భాగించబడే సంఖ్య అవుతుంది అలాగే ఇక్కడ చూడండి బేసి స్థానాల్లో ఉన్న అంకెల మొత్తం ఆరు ప్లస్ మూడు తొమ్మిది మధ్యలో ఉన్న నెంబర్ తొమ్మిది రెండు ఈక్వల్గా అయిపోయే ఇది కూడా పదకొండుతో భాగించబడుతుంది అలా మనకి మల్టీ ఆన్సర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఆప్షన్ల నుంచి సెలెక్ట్ చేసుకోవడానికి బదులుగా మనం తెలుసుకున్న కాన్సెప్ట్ని వాడుదాం ఇంతకీ మనం తెలుసుకున్న కాన్సెప్ట్ ఏంటి వ్యాసార్థం ఏడున్నప్పుడు చుట్టుకొలత నలభై నాలుగు ఉండాలి వైశాల్యం నూట యాభై నాలుగు ఉండాలి వ్యాసార్థం ఏడు ఉంటే చుట్టుకొలత నలభై నాలుగు రావాలి కానీ వ్యాసార్థం పదిహేను పాయింట్ నాలుగుగా ఇవ్వబడింది అవునా ఇప్పుడు ఏడుని ఎవరితో గుణిస్తే ఏడు పాయింట్ నాలుగు వస్తుందో ఒకసారి మనం చూద్దాం ఏడుతో చూడండి ఏడు రెళ్ళ పద్నాలుగు ఏడు రెళ్ళ పద్నాలుగు పదిహేనులో పద్నాలుగు పోతే బ్యాలన్స్ ఒకటి ఒకటి పక్కన నాలుగు పెడితే మళ్ళీ పద్నాలుగు ఏడు రెళ్ళ పద్నాలుగు అంటే ఇండైరెక్ట్గా ఇరవై రెండుతో గుణించినట్టు మరి ఎక్కడ ఇరవై రెండుతో గుణిస్తే చుట్టుకొలతను కూడా ఇరవై రెండుతోటే గుణించాలి కాబట్టి మనం ఇరవై రెండుతో గుణిద్దాం ఇరవై రెండు నాళ్ళ ఎనభై ఎనిమిది పైన ఇంకా ఎనిమిది ఉంది ఇరవై రెండు నాళ్ళ ఎనభై ఎనిమిది ఆ ఎనభై ఎనిమిదికి ఎనిమిది కలిపితే తొంభై ఆరు ఇప్పుడు ఇక్కడ ఒక నెంబర్కి పాయింట్ ఉంది కాబట్టి మనం కూడా ఒక నెంబర్కి పాయింట్ పెడితే తొంభై ఆరు పాయింట్ ఎనిమిది అనేది సరైన సమాధానం అవుతుంది కాబట్టి థర్డ్ ఆప్షన్లో ఉన్నటువంటి తొంభై ఆరు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు ఆ వృత్తానికి చుట్టుకొలత అవుతుంది పదకొండు బాజ్నీత సూత్రం కూడా అవుతుంది చూడండి ఒకసారి ఎనిమిదికి తొమ్మిది కలిపినట్లయితే పదిహేడు మధ్యలో ఉన్నది ఆరు పదిహేడు ఆరు సమానంగా లేవు కానీ వాళ్ళిద్దరి తాలూక భేదం పదిహేడు మాయన సారు పదకొండు అవుతుంది అది పదకొండుతో భాగించబడుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న ఆప్షన్లన్నీ కూడా పదకొండుతో భాగింపబడే విధంగా నేను ఇవ్వడం జరిగింది కాబట్టి నేను మనం తెలుసుకున్నటువంటి లాజిక్ సహాయంతో ఆన్సర్ని చేశాను సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్లోనే ఉన్న ఈ ప్రశ్న చూడండి ఒక వృత్తం యొక్క వ్యాసము నాలుగు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్లైన దాని చుట్టుకొలత ఎంత అని అడిగారు వ్యాసార్థం ఇవ్వలేదు వ్యాసం డయామీటర్ ఇచ్చారు సో ఏదిచ్చినా మన కాన్సెప్ట్ అయితే ఒకటే ఆప్షన్లలో పదకొండుతో భాగించగలిగే సంఖ్యయే వృత్తం యొక్క చుట్టుకొలత అవుతుంది కానీ నేను ఇక్కడ ఇచ్చిన అన్ని ఆప్షన్లు కూడా పదకొండుతో భాగింపబడే సంఖ్యలే ఇచ్చాను కాబట్టి ఈ ప్రశ్నను మనం పదకొండు భాజనీత సూత్రంతో కాకుండా మనం అనుకున్నటువంటి మనం నేర్చుకున్నటువంటి లాజిక్ సహాయంతో చేద్దాం వృత్తానికి వ్యాసార్థం ఏడు సెంటీమీటర్లు ఉన్నప్పుడు ఇది వ్యాసార్థం అండి చుట్టు కొలత నలభై నాలుగు సెంటీమీటర్లు ఉండాలి ఏడు నలభై నాలుగు ప్రశ్నలో నాలుగు పాయింట్ తొమ్మిది అని ఇవ్వబడింది సో నాలుగు పాయింట్ తొమ్మిదిని నలభై తొమ్మిదిగా రాసుకోండి తర్వాత పాయింట్ పెడదాం ఇప్పుడు నలభై తొమ్మిది అవ్వాలంటే మనం ఏడుని ఏడుతోటే గుణించాలి ఏడేళ్ళ నలభై తొమ్మిది ఇక్కడ కూడా మనం ఏడుతోటే గుణించాలి ఏడు నలభై నాలులో మూడు వందల ఎనిమిది అనేది వస్తుంది ఏడు నలభై నాలులో మూడు వందల ఎనిమిది కానీ మనకి ప్రశ్నలో నాలుగు పాయింట్ తొమ్మిది ఇచ్చారు కాబట్టి మనం ఒక పాయింట్ పెడితే ముప్పై పాయింట్ ఎనిమిది అవుతుంది కానీ ఈ నాలుగు పాయింట్ తొమ్మిది అనేది వ్యాసార్థం కాదు వ్యాసం వ్యాసంలో రెండు వ్యాసార్థాలు ఉంటాయి రెండు వ్యాసార్థాలు కలిస్తేనే వ్యాసం కాబట్టి నాలుగు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల వ్యాసార్థం ఉంటే ముప్పై పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల చుట్టుకొలతో ఉంటుంది కానీ ఇది వ్యాసార్థం అని కాకుండా వ్యాసం ఇచ్చారు మరి వ్యాసాన్ని రెండుతో భాగిస్తే వ్యాసార్థం వస్తుంది వ్యాసార్థాన్ని రెండుతో గుణిస్తే వ్యాసం వస్తుంది ఆ వ్యాసాన్ని రెండుతో భాగిస్తే వ్యాసార్థం వస్తుంది కాబట్టి నాలుగు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల వ్యాసం ఇచ్చినట్లయితే మనం వ్యాసార్థంతో ప్రశ్న చెయ్యాలి కాబట్టి మరి వ్యాసార్థం అంటే వ్యాసములో సగం కాబట్టి నాలుగు పాయింట్ తొమ్మిది బై రెండుని నేను వ్యాసార్థంగా తీసుకుంటున్నాను కానీ వృత్తం యొక్క చుట్టుకొలతని కానీ వైశాల్యాన్ని కానీ మనం వ్యాసార్థంతో మాత్రమే గణిస్తాం కాబట్టి మనం వ్యాసార్థాన్ని వేసుకున్న తర్వాతే చుట్టుకొలతయినా వైశాల్యమైనా గుర్తించాల్సి ఉంటుంది కాబట్టి నాలుగు పాయింట్ తొమ్మిది అనేది వ్యాసం అయితే నాలుగు పాయింట్ తొమ్మిది బై రెండు అనేది వ్యాసార్థం అవుతుంది మరి ఇక్కడ బై రెండు చేస్తే ఇక్కడ కూడా బై రెండే కదా చేయాలి అంటే డివైడెడ్ బై రెండే కదా చేయాలి మరి ముప్పై పాయింట్ ఎనిమిదిని రెండుతో భాగిస్తే పదిహేను పాయింట్ నాలుగు అనేది వచ్చింది కాబట్టి ఈ ప్రశ్నకు సరైన సమాధానం పదిహేను పాయింట్ నాలుగు సెంటీమీటర్లు అవుతుంది కాబట్టి నాలుగు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల వ్యాసం అన్న ఇన్డైరెక్ట్గా నాలుగు పాయింట్ తొమ్మిది బై రెండు సెంటీమీటర్ల వ్యాసార్థం అన్న కాన్సెప్ట్ ఒకటే కాబట్టి నాలుగు పాయింట్ తొమ్మిది బై రెండు సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్న వృత్తానికి పదిహేను పాయింట్ నాలుగు సెంటీమీటర్ల చుట్టుకొలత ఉంటుంది అంటే ఇండైరెక్ట్గా వ్యాసము నాలుగు పాయింట్ తొమ్మిది ఉంటే దాని చుట్టుకొలత పదిహేను పాయింట్ నాలుగు ఉంటుంది ఇక్కడ వృత్తం మనం నిర్మించినప్పుడు ఆ వృత్తానికి వ్యాసార్థం నాలుగు పాయింట్ తొమ్మిది బై రెండు అన్న లేదు మొత్తం వ్యాసం నాలుగు పాయింట్ తొమ్మిది అని చెప్తున్న కాన్సెప్ట్ ఒకటే ఒకే చుట్టుకొలత ఉంటుంది ఇదంతా కలిపి నాలుగు పాయింట్ తొమ్మిది అందులో వ్యాసార్థం నాలుగు పాయింట్ తొమ్మిది బై రెండు దాని చుట్టుకొలత మాత్రం పదిహేను పాయింట్ నాలుగు సో ఈ రకంగా మనం నిర్ధారించుకొని ఆన్సన టిక్ పెట్టాల్సి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక వృత్తం యొక్క చుట్టుకొలత రెండు వందల అరవై నాలుగు సెంటీమీటర్లు దాని వ్యాసార్థం ఎంత అని అడిగారు వృత్తం యొక్క చుట్టుకొలత రెండు వందల అరవై నాలుగు సో నలభై నాలుగు సెంటీమీటర్ల చుట్టుకొలత ఉంటే వ్యాసార్థం ఏడు ఉండాలి అవునా అయితే ప్రశ్నలో మనకి రెండు వందల అరవై నాలుగు ఇచ్చారు అటువంటి సందర్భంలో వ్యాసార్థం ఎంత ఉంటుంది ఇలాంటి ప్రశ్నల్ని అనులోమానుపాతంలో కూడా చేసేవచ్చు మనకు వ్యాపార గ్రంథంలో తరువాత అనులోమానుపాతం విలోమానుపాతం అనే కాన్సెప్ట్ తీసుకుంటాం ఈ ప్రశ్నలు కూడా ఆ మోడల్లో చేసేవచ్చు నలభై నాలుగు ఉన్నప్పుడు ఏడు ఉంది రెండు వందల అరవై నాలుగు ఉన్నప్పుడు ఎంత ఉండాలి వీళ్ళిద్దరినీ భాగించి దాన్ని ఏడుతో గుణిస్తే అది అనులోమానుపాతంకి డైరెక్ట్ ప్రపోర్షన్కి సంబంధించినటువంటి ప్రశ్న అవుతుంది సో రెండు వందల అరవై నాలుగు బై నలభై నాలుగు ఇంటూ ఏడు దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాను చూడండి పదకొండు ఎక్కం వాడుతున్నాను పదకొండు నాలుగు నలభై నాలుగు పదకొండు రెళ్ళ ఇరవై రెండు ఇరవై ఆరులో ఇరవై రెండు పోతే నాలుగు పక్కన నాలుగు పెడితే నలభై నాలుగు కాబట్టి మళ్ళా పదకొండు నాలుగు నలభై నాలుగు అయింది ఇంకా పైనున్న ఇరవై నాలుగుని ఈ నాలుగుతో క్యాన్సిల్ చేస్తే నాలుగారులు అవుతుంది ఫైనల్గా మనకి ఆరు ఇంటూ ఏడు మిగిలింది మరి ఆరు ఏడులు ఎంతండి నలభై రెండు కాబట్టి నలభై రెండు సెంటీమీటర్లు అనేది ఆ వృత్తం యొక్క వ్యాసార్థం అవుతుంది ఓకేనా వృత్తం యొక్క చుట్టు కొలత వృత్తం యొక్క వైశాల్యము అడిగినప్పుడు పదకొండు భాజనీత సూత్రాన్ని వాడండి వృత్తం యొక్క వ్యాసార్థము వృత్తం యొక్క వ్యాసము అని అడిగినప్పుడు ఏడు భాజనీత సూత్రాన్ని వాడండి ఎక్కువ శాతం ప్రశ్నలు ఆ విధంగానే డిజైన్ చేయబడతాయి అయితే ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే ఆప్షన్లో ఏడుతో భాగించగలిగే సంఖ్యలు ఉన్నాయి ఇరవై ఎనిమిది ముప్పై ఐదు నలభై రెండు అందుకే నేను ఏడు భాజనీత సూత్రం ఉపయోగించకుండా ఇలా చేశాను ఇప్పుడు దీన్ని మన ఫార్ములాతో కూడా చేద్దాం వృత్తం యొక్క చుట్టుకొలతకు సూత్రం ఏంటి టూ పై ఆర్ అది ప్రశ్నలో ఎంత ఇవ్వబడింది రెండు వందల అరవై నాలుగు రెండుతో క్యాన్సిల్ చేసేయండి రెండుతో క్యాన్సిల్ చేస్తే నూట ముప్పై రెండు వస్తుంది ఇక్కడ పై ఉంది ఆయిలర్ ప్రకారం పై అంటే ఇరవై రెండు బై ఏడు పక్కన ఆరు ఉంది ఈజ్ ఈక్వల్ నూట ముప్పై రెండు ఇప్పుడు పదకొండో ఎక్కంతో మనం క్యాన్సిల్ చేస్తే పదకొండు రెండు ఇరవై రెండు పదకొండు పన్నెండుల నూట ముప్పై రెండు ఇక రెండుతో క్యాన్సిల్ చేస్తే రెండు ఆరుల పన్నెండు ఇప్పుడు మనం వ్యాసార్థం ఆరుని తెలుసుకుందాం వ్యాసార్థం ఆరుజ్ ఈక్వల్ ఈ ఏడ్ని ఆర్ని గుణించాలి కాబట్టి ఏడు ఆరుల నలభై రెండు సెంటీమీటర్లు అవుతుంది కాబట్టి ఈ విధంగా మీరు ఫార్ములా వేసుకున్నా పర్లేదు అణులోమానుపాతం కాన్సెప్ట్ వాడినా పర్వాలేదు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ముప్పై మూడు సెంటీమీటర్ల చుట్టుకొలత కలిగిన వృత్తానికి వ్యాసం డయామీటర్ ఎంత అని అడిగారు చుట్టుకొలత ముప్పై మూడు ఇచ్చారు మనం అనుకున్న కాన్సెప్ట్ తోటి చేద్దాం ఫార్ములతో కూడా చేద్దాం మనం అనుకున్న కాన్సెప్ట్ నలభై నాలుగు సెంటీమీటర్ల చుట్టుకొలత ఉంటే ఏడు సెంటీమీటర్ల వ్యాసార్థం ఉండాలి అలా కాకుండా ఇరవై రెండు సెంటీమీటర్ల చుట్టుకొలత ఉంటే నలభై నాలుగులో సగం వచ్చింది కాబట్టి ఏడులో సగం మూడు పాయింట్ ఐదు ఉండాలి మూడు పాయింట్ ఐదు అన్న మూడు పాయింట్ ఐదు సున్నా అన్న ఒకటే ఇప్పుడు ఇరవై రెండులో సగం పదకొండు కావాలంటే మూడు పాయింట్ ఐదు సున్నాలో సగం ఒకటి పాయింట్ ఏడు ఐదు తీసుకోవాలి ఇంతకీ ప్రశ్నలో వృత్తం యొక్క చుట్టుకొలత ఎంత ఇవ్వబడింది ముప్పై మూడు అని ఇవ్వబడింది ఇరవై రెండు ప్లస్ పదకొండు ఇద్దరినీ కలిపితే చుట్టుకొలత ముప్పై మూడు వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా వీళ్ళిద్దరినీ కలిపితే ఐదు పాయింట్ రెండు ఐదు అనేది వస్తుంది కాబట్టి చుట్టుకొలత ముప్పై మూడు సెంటీమీటర్లుగా ఉంటే ఆ వృత్తం యొక్క వ్యాసార్థం ఐదు పాయింట్ రెండు ఐదు అవుతుంది ఇది వ్యాసార్థం కానీ మనల్ని అడిగింది ఏంటి వ్యాసం వ్యాసం అంటే డయామీటర్ వృత్తం యొక్క వ్యాసం రెండు వ్యాసార్థాల మొత్తానికి సమానం ఇదొక వ్యాసార్థం ఇదొక వ్యాసార్థం ఆ రెండు వ్యాసార్థాలు కలిస్తే అంటే వ్యాసార్థాన్ని రెట్టింపు చేస్తే వ్యాసం వస్తుంది మరి వ్యాసార్థాన్ని రెట్టింపు చేస్తే పది పాయింట్ ఐదు సున్నా అవుతుంది కాబట్టి ముప్పై మూడు సెంటీమీటర్ల చుట్టుకొలత కలిగిన వృత్తానికి వ్యాసార్థం అయితే ఐదు పాయింట్ రెండు ఐదు అయితే పది పాయింట్ ఐదు సున్నా కాబట్టి సెకండ్ ఆప్షన్ సరైన సమాధానం అవుతుంది ఇప్పుడు ఫార్ములా ప్రకారం చేద్దాం వృత్తం యొక్క చుట్టుకొలతకు సూత్రం టూ పై ఆర్ అది ముప్పై మూడుగా ఇవ్వబడింది ఇందులో ఉన్న టూ ఆర్నే వ్యాసం అంటారు కాబట్టి టూ ఆర్ అంటే వ్యాసం పై అంటే ఇరవై రెండు బై ఏడు అది ప్రశ్న ప్రకారం ముప్పై మూడుకి సమానం మనం వ్యాసాన్ని తెలుసుకోవాలి వ్యాసం డి ఈజ్ ఈక్వల్ ముప్పై మూడు ఇంటూ ఈజ్ ఈక్వల్ట్కి ఎడమ వైపు ఉన్నటువంటి భిన్నం కుడివైపు తీసుకువెళ్తే అది అవుతుంది వ్యుత్క్రమం అంటే తిరగబడుతుంది అంటే ఏడు బై ఇరవై రెండు అవుతుంది ఇప్పుడు మనం పదకొండుతో క్యాన్సిల్ చేద్దాం పదకొండు రెళ్ళు పదకొండు మూళ్ళు వ్యాసం డి ఈజ్ ఈక్వల్ ఏడు మూల ఇరవై ఒకటి ఆ ఇరవై ఒకటిలో సగం పదిన్నర సో దాని వ్యాసం పది పాయింట్ ఐదు సెంటీమీటర్లు సో టూ ఆర్నే డి వ్యాసము అంటారు పై అంటే ఇరవై రెండు బై ఏడు అది ప్రశ్న ప్రకారం ముప్పై మూడు మనం సాధిస్తే దాని వ్యాసం పది పాయింట్ ఐదు సెంటీమీటర్లు అయింది సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్లోనే ఉన్న ఈ ప్రశ్న చూడండి పై ఈజ్ ఈక్వల్ త్రీ పాయింట్ వన్ ఫోర్ అయినప్పుడు అంటే ఇండైరెక్ట్గా ఇరవై రెండు బై ఏడు తీసుకోవద్దు అని చెప్తున్నారు సో పై ఈజ్ ఈక్వల్ త్రీ పాయింట్ వన్ ఫోర్ అయినప్పుడు ఒక వృత్త వ్యాసార్థం పదిహేను సెంటీమీటర్లైన దాని చుట్టుకొలత ఎంత అని అడిగారు వృత్త వ్యాసార్థం పదిహేను సెంటీమీటర్లు అని ఇచ్చారు ఇంతకీ వృత్తం యొక్క చుట్టుకొలతకు సూత్రం ఏంటి టూ పై ఆర్ టూ ఇంటూ పై అంటే ఎంత ఇచ్చారు త్రీ పాయింట్ వన్ ఫోర్ వ్యాసార్థం ఎంత అంటున్నారు పదిహేను వీళ్ళందరినీ గుణిస్తే మనకు ఆ చుట్టుకొలత అనేది దొరుకుతుంది ఇంకోలా కూడా చేయొచ్చు ఇక్కడ పదిహేను అనేది ఉంది పదిహేనుని మనం మూడు ఇంటూ ఐదు అని రాసుకోవచ్చు ఈ పదిహేనుని మూడు ఇంటూ ఐదు అని రాసుకోవచ్చు కాబట్టి మూడుతో ఇండైరెక్ట్గా గుణిస్తున్నాం కాబట్టి ఇచ్చిన ఆప్షన్లలో మూడుతో భాగించగలిగే సంఖ్య ఎక్కడైతే ఉంటుందో దాన్ని ఆన్సర్గా మనం తీసుకోవచ్చు అయితే మూడుతో భాగించగలిగే సంఖ్యలు ఇవన్నీ అవుతున్నాయి ఎనిమిది నాలుగు పన్నెండు పన్నెండు ఆరు పద్దెనిమిది అంకెల మొత్తం పద్దెనిమిదిని మూడు భాగిస్తుంది ఇక్కడ కూడా అంకెల మొత్తం పద్దెనిమిదిని మూడు భాగిస్తుంది ఇక్కడ రెండు నాలుగు ఆరు ఆరు తొమ్మిది పదిహేను అంకెల మొత్తం పదిహేను కూడా మూడు భాగిస్తుంది కాబట్టి నేను కావాలనే ఆప్షన్లన్నీ కూడా మూడుతో భాగింపబడే విధంగా కంపోజ్ చేసుకున్నాను సో ఇప్పుడు మనం కాలిక్యులేషన్ పరంగా చేద్దాం రెండు పదిహేనుల ముప్పై ఇంటూ మూడు పాయింట్ ఒకటి నాలుగు సో మూడుతో నేను గుణిస్తున్నాను చూడండి మూడు పద్నాలుగు నలభై రెండు మూడు మూడులో తొమ్మిది సున్నాకి సున్నా రెండు నెంబర్ల తర్వాత పాయింట్ ఉండాలి కాబట్టి మనం కూడా రెండు సంఖ్యల తర్వాత పాయింట్ పెడితే తొంభై నాలుగు పాయింట్ రెండు అనేది సరైన సమాధానంగా తేలింది కాబట్టి థరుడ్ ఆప్షన్లో ఉన్నటువంటి నైంటీ ఫోర్ పాయింట్ టూ అనేది ఆ వృత్తం యొక్క చుట్టుకొలత అవుతుంది కాబట్టి మీకు ప్రత్యేకించి పై ఈజ్ ఈక్వల్ టు త్రీ పాయింట్ వన్ ఫోర్ అని ఇవ్వకపోతే పైకి బదులు ఇరవై రెండు బై ఏడు వాడి ఆన్సర్ చేయండి కానీ పై అంటే త్రీ పాయింట్ వన్ ఫోర్ అని ఇస్తే మాత్రం మనం చెప్పిన లాజిక్స్ ఏవి వర్తించవు ఎందుకంటే మన లాజిక్స్లో పై అంటే ఇరవై రెండు బై ఏడుగా తీసుకుని ఏడు నలభై నాలుగు నూట యాభై నాలుగుని మీకు చెప్పడం జరిగింది కాబట్టి ఈ ప్రశ్నలో పై విలువ త్రీ పాయింట్ వన్ ఫోర్గా ఇచ్చారు కాబట్టి మన లాజిక్ ఉపయోగించకుండా ఈ విధమైన పద్ధతిలో మనం తయారు చేయాల్సి ఉంటుంది ప్రీవియస్ స్కూల్ ఎస్టెంట్ ఎగ్జామినేషన్లో అడిగిన ఈ ప్రశ్న చూడండి ఒక వృత్తం యొక్క వైశాల్యం ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు చదరపు సీఎం దాని చుట్టుకొలత ఎంత అని అడిగారు ఈ ప్రశ్నలో వ్యాసార్థం గురించి ప్రస్తావించలేదు వైశాల్యం ఇచ్చారు చుట్టుకొలత అడుగుతున్నారు ఇలాంటి తరహా ప్రశ్నలో ముందు వృత్త వైశాల్యం పైఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు అని వేయాల్సి ఉంటుంది వృత్త వైశాల్యం పైఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు అని వేయాల్సి ఉంటుంది దీన్ని మనం సాల్వ్ చేస్తే ఆర్ స్క్వేర్ విలువ వస్తుంది ఆర్ స్క్వేర్ దానికి మళ్ళీ వర్గమూలం కడితే ఆర్ అనేది వస్తుంది ఇంత కష్టపడితే మనకు వచ్చింది ఆరు విలువ అంటే వ్యాసార్థం విలువ ఆ వ్యాసార్థం సహాయంతో మరలా మనం టూ పై ఆర్ని గణిస్తే అప్పుడు చుట్టుకొలత అనేది వస్తుంది మల్టీ టాస్క్లు ఉన్నాయి డబల్ టాస్క్లు ఉన్నాయి సో ముందు పైఆర్ స్క్వేర్ని ముప్పై ఎనిమిది పాయింట్ ఐదుకి ఈక్వల్ చేసే ఆర్ కనుక్కోవాలి ఆ ఆర్ సహాయంతో మరలా టూ పైఆర్ కనుక్కోవాలి అలా కాకుండా మనం నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్ సహాయంతో ఈజీగా చేద్దాం నూట యాభై నాలుగు చదరపు సెంటీమీటర్ల వైశాల్యం ఉంటే చుట్టు కొలత నలభై నాలుగు రావాలి వ్యాసార్థం ఏడు వ్యాసార్థం ప్రస్తావన ఈ ప్రశ్నలో లేదు కాబట్టి నేను వ్యాసార్థం వేయలేదు వైశాల్యాన్ని చుట్టు కొలతని వేస్తున్నాను ఓకేనా కానీ మనకి ప్రశ్నలో ఇచ్చినటువంటి వైశాల్యం ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు ముందు దీన్ని సగం చేయండి దీన్ని సగం చేస్తే డెబ్బై ఏడు వస్తుంది ఆ డెబ్బై ఏడుని మళ్ళీ సగం చేయండి ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు వస్తుంది అంటే వైశాల్యాన్ని రెండుసార్లు సగం కింద చేశారు సగం అంటే వన్ బై టూ ఇక్కడ మళ్ళీ సగం వన్ బై టూ అంటే మొత్తం ఎన్నిసార్లు చేశారు రెండు సార్లు వన్ బై టూ చేశారు అంటే వన్ బై టూ స్క్వేర్ చుట్టుకొలత దగ్గర అయినా వ్యాసార్థం దగ్గరైనా వన్ బై టూ వాడండి అని చెప్పారు గుర్తుంది కదా ఏడు నలభై నాలుగు నూట యాభై నాలుగు ఇస్తప్పుడు ఏడుని డబల్ చేస్తే పద్నాలుగు అదే మాదిరిగా నలభై నాలుగుని డబల్ చేస్తే ఎనభై ఎనిమిది కానీ ఇక్కడ మాత్రం ఆ డబల్కి స్క్వేర్ వాడమని చెప్పాను అంటే నాలుగు నూట యాభై నాలుగు ఆరు వందల పదహారు వస్తుందని చెప్పాను కాబట్టి ఈ రెండు చోట్ల ఇంటూకే ఇంటూకే వాడాలి ఇక్కడ వైశాలి దగ్గర మాత్రం కే స్క్వేర్ వాడాలి మరి ఇక్కడ కే స్క్వేర్ వన్ బై టూ స్క్వేర్గా ఉంది కానీ చుట్టుకొలత దగ్గరైనా వ్యాసార్థం దగ్గరైనా స్క్వేర్ వాడకూడదు జస్ట్ కే వాడాలి ఇంతకీ కే ఎంత వన్ బై టూ కాబట్టి మనం చుట్టుకొలత దగ్గర జస్ట్ వన్ బై టూ అనే దాన్ని మాత్రమే వాడాలి కాబట్టి నలభై నాలుగుని వన్ బై టూ అంటే సగం చేస్తే ఎంత వస్తుంది ఇరవై రెండు వస్తుంది కాబట్టి ఆ వృత్తం యొక్క చుట్టుకొలత ఇరవై రెండు సెంటీమీటర్లు అవుతుంది ప్రశ్నలో వృత్త వైశాల్యం ఇవ్వబడింది వృత్త వైశాల్యానికి సూత్రం పై పైఆర్ స్క్వేర్ పై అంటే ఇరవై రెండు బై ఏడు ఆర్ స్క్వేర్ ఇది ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు అని ఇవ్వబడింది ఓకేనా పాయింట్లు ఉంటే మనకి ఇబ్బంది కాబట్టి ఆ పాయింట్లు లేకుండా దాన్ని డెబ్బై ఏడు బై రెండు అని రాసుకుందాం డెబ్బై ఏడులో సగమే ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు ఇప్పుడు రెండు వైపులా మనం పదకొండుతో క్యాన్సిల్ చేద్దాం లవాన్ని లవాన్ని క్యాన్సిల్ చేయాలి హారాన్ని హారాన్ని క్యాన్సిల్ చేయాలి అంతేగాని ఇజ్ ఒక ఒకవైపు ఉన్న లవాన్ని రెండో వైపు ఉన్న హారంతో భాగించకూడదు వాటిని గుణించాలి భాగించకూడదు సో పదకొండు రెళ్ళు పదకొండు ఏళ్ళు ఇప్పుడు ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ఇక్కడ ఏడు బై రెండు ఉంది ఇటువైపు ఉన్న రెండు బై ఏడు భిన్నాన్ని అటువైపు పంపిస్తే అది కూడా ఏడు బై రెండు అవుతుంది అంటే ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ఏడు బై రెండు ఇంటూ ఏడు బై రెండు ఏడు బై రెండు స్క్వేర్ అవుతుంది సెవెన్ బై టూ స్క్వేర్ అవుతుంది రెండు వైపులా స్క్వేర్లు క్యాన్సిల్ చేస్తే ఆర్ ఇజ్ ఈక్వల్ టు సెవెన్ బై టూ వచ్చింది త్రీ పాయింట్ ఫైవ్ అని రాసుకోకండి మీకు కాల్కులేషన్ ఇబ్బంది అవుద్ది భిన్నాల కిందే ఉంచండి ఇప్పుడు మనకి చుట్టుకొలత అనేది కావాలి వృత్తం చుట్టుకొలతకి సూత్రం టూ పై ఆర్ పై అంటే ఇరవై రెండు బై ఏడు ఆర్ అంటే సెవెన్ బై టూ ఇప్పుడు తయారు చేసిన సెవెన్ బై టూ వీటన్నిటినీ మనం క్యాన్సిల్ చేస్తే సెవెన్కి సెవెన్ క్యాన్సల్ టూకి టూ క్యాన్సల్ సో దాన్ని చుట్టుకొలత ఇరవై రెండు సెంటీమీటర్లు సో ఈ రకంగా లాంగ్ ప్రాసెస్లో చేసినా పర్లేదు ఇందాక నేను చెప్పినట్టు కే అనుకునే ప్రాసెస్ చేసినా పర్వాలేదు ప్రీవియస్ స్కూల్ అసిటెంట్లో అడిగిన ఈ ప్రశ్న చూడండి ఒక వృత్తాకార స్థల వైశాల్యం రెండు వేల నాలుగు వందల అరవై నాలుగు చదరపు మీటర్ ఆ స్థలం యొక్క వ్యాసము వెంబడి రెండు మీటరు పర్ సెకండ్ వేగంతో దాటేందుకు పట్టే సమయం ఎంత అని అడిగారు సో ఇక్కడ వ్యాసము వెంబడి ప్రయాణించాలి అని అన్నారు వ్యాసము అంటే డయామీటర్ అది రెండు ఆర్లకి సమానం అంటే ఇండైరెక్ట్గా ఈ ప్రశ్నలో వ్యాసార్థం యొక్క భావన ఉంది మరి నేను చెప్పాను వ్యాసార్థం అనే భావన ఇచ్చినప్పుడు వ్యాసార్థాన్ని తెలుసుకోవాలంటే ఏడు భాజనీత సూత్రాన్ని ఉపయోగించాల్సి ఉంటుందని వృత్త వైశాల్యము వృత్తం చుట్టుకొలత అయితే పదకొండు భాజనీత సూత్రాన్ని వాడాలి అదే వృత్త వ్యాసార్థం గురించి అడిగితే ఏడు భాజనీత సూత్రం వాడాలి కాబట్టి ఈ ప్రశ్నలో ఎటువంటి కాల్కులేషన్ చేయకుండా ఎంత సమయం పడుతుంది అనేది తెలియాలి అంటే ఆ వ్యక్తి వృత్త వ్యాసము వెంబడి ప్రయాణిస్తున్నాడు అంటే ఇండైరెక్ట్గా వ్యాసార్థాన్ని కూడా దాటుతున్నాడు కాబట్టి మనం ఏడు భాజనీత సూత్రాన్ని అప్లై చేసుకుంటే సరిపోతుంది మరి ఇచ్చిన ఆప్షన్లలో ఏడుతో భాగించగలిగే సంఖ్య ఎక్కడుంది ఫస్ట్ ఆప్షన్లో ఉంది ఇరవై ఎనిమిది అనేది మాత్రమే ఇచ్చిన ఆప్షన్లో ఏడుతో భాగించగలుగుతుంది కాబట్టి ఈ ఫస్ట్ ఆప్షన్లో ఉన్న ఇరవై ఎనిమిది సెకండ్ల సమయమే ఆ వ్యక్తి వ్యాసం గుండా ప్రయాణించడానికి కావలసిన సమయం అవుతుంది ఇలా చాలా సింపుల్గా చేసేవచ్చు ఇప్పుడు ఈ ప్రశ్నని నేను ప్రాసెస్ ప్రకారం చేస్తాను వృత్తం యొక్క వైశాల్యం వృత్తం యొక్క వైశాల్యానికి సూత్రం పయఆర్ స్క్వేర్ అది ప్రశ్నలో రెండు వేల నాలుగు వందల అరవై నాలుగు చదరపు మీటర్లుగా ఇవ్వబడింది వ్యాసం వెంబడి వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి ముందు మనం అతడు ప్రయాణించడానికి అవసరమైన దూరం తెలుసుకోవాలి ప్రయాణించడానికి కావలసిన దూరం దూరమన్నా వ్యాసమన్నా ఒక్కటే కాబట్టి మనం వ్యాసార్థం తెలుసుకొని వ్యాసం తయారు చేస్తే ప్రయాణించడానికి కావలసిన దూరం దొరుకుతుంది సో దీన్ని సాల్వ్ చేద్దాం చూడండి పై అంటే ఇరవై రెండు బై ఏడు ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ మనం ఇరవై రెండుతో భాగిద్దాం ఇరవై రెండు ఒకట్ల ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై రెండు పోతే రెండు ఉంటుంది పక్కన ఆరు పెడితే ఇరవై ఆరు మరలా ఇరవై రెండు ఒకట్లో ఇరవై రెండు ఇరవై ఆరులో ఇరవై రెండు పోతే నాలుగు ఇంకా పక్కన నాలుగు ఉంది నలభై నాలుగు ఇరవై రెండు రెళ్ళ నలభై నాలుగు ఇప్పుడు ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ఈ ఏడుతో దీన్ని గుణించాలి నూట పన్నెండు ఇంటూ ఏడు కానీ ఏడుతో గుణించకుండా నేను చెప్పిన మోడల్లో చేయండి ఆర్ ఇజ్ ఈక్వల్ టు రూట్ స్క్వేర్ అట్ వెళ్తే రూట్ అవుతుంది ఆల్రెడీ ఇక్కడ ఏడు ఉంది ఇక్కడ ఏడు ఉంది కాబట్టి దీన్ని ఏడు ఇంటూ అని రాసుకోవాల్సి ఉంటుంది ఏడు ఒకట్ల ఏడు నలభై రెండు ఉంది ఏడు ఆరుల నలభై రెండు కాబట్టి నూట పన్నెండుని ఏడు ఇంటూ పదహారు అని రాసుకోవాలి ఇక్కడ సెవెన్ ఉంది కాబట్టి సెవెన్ ఇంటూ అని చెక్ చేశాను ఇక్కడ లెవెన్ ఉంటే లెవెన్ ఇంటూ అని చెక్ చేస్తాను ఇక్కడ థర్టీన్ ఉంటే థర్టీన్ ఇంటూ అని చెక్ చేస్తాను ఇప్పుడు ఆరిజ్ ఇక్వల్ పదహారు బయటకు వస్తే నాలుగు రెండేడులకి ఒక ఏడు అంటే ఆరిజ్ ఇక్వల్ ఇరవై ఎనిమిది మీటర్లు వచ్చింది మరి ఆ స్థలానికి వ్యాసార్థం ఇరవై ఎనిమిది మీటర్లు అయితే వ్యాసం ఎంత అవుతుంది రెండర్లు అవుతుంది అంటే ఆరుకి డబల్ అవుతుంది మరి ఇరవై ఎనిమిదికి డబల్ ఎంత యాభై ఆరు మీటర్లు ఈ యాభై ఆరు మీటర్లే ప్రయాణం చేయాల్సినటువంటి దూరం ప్రశ్నలో వేగము ఉంది ఇప్పుడు మనం దూరం కూడా తయారు చేసాం కాబట్టి కాలము ఈజ్ ఈక్వల్ దూరము బై వేగం డిస్టెన్స్ బై స్పీడ్ దట్ ఈస్ టైం ఇప్పుడు ప్రయాణించాల్సిన దూరం యాభై ఆరు మీటర్లు ఆ వ్యక్తి యొక్క వేగం రెండు మీటరు సెకండ్ ఇచ్చారు వీళ్ళిద్దరినీ క్యాన్సిల్ చేస్తే ఇరవై ఎనిమిది సెకండ్ల కాలం ఆ వ్యక్తికి అవసరం అవుతుంది సో ఫస్ట్ ఆప్షన్ సరైన సమాధానం అవుతుంది సో ఈ రకంగా ఇచ్చిన ఆప్షన్లలో వ్యాసార్థం కాన్సెప్ట్ కానీ వ్యాసం కాన్సెప్ట్ కానీ ఉంటే ఏడు భాజనీత సూత్రాన్ని వాడండి చుట్టుకొలత కాన్సెప్ట్ కానీ వైశాల్యం కాన్సెప్ట్ కానీ ఉంటే పదకొండు భాజనీత సూత్రం వాడండి సో ఇలా ఆప్షన్ నుంచైనా చేయొచ్చు లేదు నేను చెప్పిన ప్రాసెస్ నుంచైనా చేయొచ్చు